భారతీయుల చిరకాల స్వప్నం శ్రీరామచంద్రమూర్తిని అయోధ్యలో కొలువుంచాలని ఎట్టకేలకు సుదీర్ఘకాల పోరాటం తర్వాత నిన్నటి రోజు బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ మహత్కరమైన సమయాన్ని ప్రతి హైందవుడు ఒక పండుగలా జరుపుకున్నారు. వాడవాడల ఊరు ఊరాన రామనవమి సంబరాలు తలపించేలా పండుగలను జరుపుకున్నారు. భారతదేశమంతా జై శ్రీరామ్ అన్న నినాదాలతో మార్మోగిపోయింది. సత్యం ధర్మం ఉదాత్త స్వభావం కలిగిన శ్రీరామచంద్రమూర్తి యొక్క మూర్తిత్వాన్ని పాలన దక్షతను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తు తరాలకు రామరాజ్యం అందివ్వాలని ఆకాంక్షిస్తూ ఊరు ఊరున ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో కర్నూల్ నగరంలో అయోధ్య రామాలయ సంబరాలు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో రమణీయంగా జరుపుకున్నారు. ఉదయం శ్రీ లలితపీఠం జంబిచెట్టునందు శ్రీ సీతారాముల వారి కళ్యాణం, మధ్యాహ్నం 1 గంటలకు శోభాయాత్ర, సాయంత్రం 4 గంటలకు కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వందల మంది పాఠశాల కళాశాల విద్యార్థులు శ్రీరామ చరితకు సంబంధించిన ఘట్టాలను నృత్య రూపంలో అభినయించారు. అనంతరం శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీఆర్ స్వామి వారిచే ధార్మిక ప్రవచనం, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అలాగే పలు సంఘాల సభ్యులు, మహిళలు అందరూ కలిసి ఎగ్జిబిషన్ ప్రాంగణమంతా దీపశోభతో అలంకరించారు. భారీ జన సందోహం మధ్య అయోధ్య బాలరామ ప్రతిష్ట వేడుకలను సమితి వారు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన సంబరాలకు కర్నూలు నగరానికి చెందిన రాజకీయ ప్రముఖులు టీజీ వెంకటేష్, గౌరవ చరితారెడ్డి, టీజీ భరత్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీమతి ఎస్వి విజయమ్మ, రియల్ ఎస్టేట్ ఫౌండర్ కేజే రెడ్డి తదితరులు హాజరయ్యారు. భవ్యమైన సుందరమైన రామ మందిరాన్ని నిర్మించుకోవాలి, బాలరాముణ్ణి సేవించుకోవాలి అని తరతరాలుగా మన వాళ్ళందరూ కూడా సంకల్పించుకున్నటువంటి ఆ మహాసంకల్పం ఈవేళ సాకారమైంది. ఎంతో సంతోషంగా దేశమంతటా, మా కర్నూల్లోనే కాదు దేశమంతటా కూడా పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు ఇంటి నుంచి బయటకు వచ్చి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మాకెంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే 500 సంవత్సరాలు కొండ బుర్జి వరకు, కొండారెడ్డి బుర్జి నుంచి ఇక్కడి వరకు కూడా కోలాట నృత్య ప్రదర్శన చేస్తున్నాము. తర్వాత మళ్ళీ అవప మహిళా విభాగ్ గ్రూప్లో మేమంతా సాంగ్స్ అన్ని ఓన్లీ రాముడు సాంగ్స్ మాత్రమే పాడి పోస్ట్ చేసి దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటున్న పండగ వాతావరణాన్ని మనం చేసుకోవడము చాలా ఆనందదాయకం.